ప్రసన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్రపద్మం పాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం కుందేందుచందన సుధార సమందహాసం. ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాః పినాకయుక్తాన్ గౌరీకపోలకు చరంజిత పత్రరేఖాన్ సౌవర్ణకంకణ మణిద్యుతి భాసమానాం. ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం. ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం కర్పూరకుందధవలం గజచర్మచేలం గంగాధరం గణకపర్ది విభాసమానం కాత్యాయనీ తను విభూషిత వామ భాగం. ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యనామ శ్రేయప్రదం సకల దుఃఖ వినాశహేతుం సంసారతాపశమనం కలికల్మషఘ్నం గోకోటిదాన ఫలదం స్మరణేన పుంసాం. శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్త్యా పటేద్య సుగతి ప్రభాతే ఆయుష్యమారోగ్యమనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్య పదం దురాసదం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రత్నాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమవలయాంగ దశోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్థదానాం. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ప్రాతస్తు వే పరశివాం లలితాం భవానీం ప్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం.
విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతు భూతాం విశ్వేశ్వరీం నిగమవాం మనసాపి దూరాం రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. గోపాలకృష్ణ గారు ఎక్కడున్నా ఒక్కసారి వేదిక దగ్గరికి వస్తే ఒక్కసారి ఇలాడండి గోపాలకృష్ణ. ఇంత కార్యక్రమాన్ని భగవంతుడాయనకి శక్తియుక్తులనిచ్చి మహానుభావుడు ఎంత శ్రద్ధతో నడిపించారో, వారి శ్రద్ధ నాకు చాలా నచ్చింది. దీని కొరకంటే బాహ్యంలో పొగడ్డానికి కాదు ఆ మాట అంటున్నది. భగవంతుని ఎందు నిష్ఠతో ఆస్తిక్య బుద్ధితో చేశారు. ఉత్తరోత్తర ఎన్నో మంచి కార్యక్రమాలు భగవదనుగ్రహంగా మీరు ఈ కోవెలలో ఎన్నింటినో చేసేటటువంటి సమర్థతని మీకు పరమేశ్వరుడు కటాక్షించుగాక అని ఆ సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ ఉత్తరీయ స్వరూపంతో పరమేశ్వరానుగ్రహం కలగాలి అని కోరుకోవాలని అనిపించింది. అలాగా వారి అనుగ్రహం వాళ్ళు చేయించింది తప్ప ఇదంతా భగవంతుడి కార్యక్రమం, భగవంతుడే చేయించుకుంటున్నాడు. అది వినయం, ఆ వినయం ఉండబట్టే సర్వేశ్వరుడు మిమ్మల్ని ఎంచుకుని ఆ కార్యక్రమాలు చేయిస్తున్నాడు. చాలా సంతోషం. ప్రాతర్ నమామి లలితా చరణారవిందం. అక్కడికి వచ్చాం మనం, ఎక్కడికి ఈ రోజున చేరాలో అక్కడికి చేరాం. ఇవాళ వ్యాఖ్యానానికి ఈసారికి చివరి రోజు. ఆ రోజున ఎక్కడ ప్రారంభం కావాలో అక్కడికి చేరిపోయాం. విచిత్రం ఏమిటంటే ఇవాళ్టి రోజున మనం అనుకోలేదు, నాకు నిజంగా ఈ ఉపన్యాసాలు ప్రారంభించిన రోజున ఈ విషయం తెలియదు కూడా. ఇవాళే అయ్యప్ప స్వామి వారికి విషు పూజ, అది కూడా కలవడం ఖచ్చితంగా ఆ రోజునే ఈ స్తోత్రం పూర్తి కావడం. ఇవన్నీ మనం ప్లాన్ చేశామా? రోజు రోజుకి ఒక్కొక్క వింత బయటికి వస్తూ ఉండడం, బయటికి వచ్చి దాంతో సమన్వయం అవుతూ ఉండడం, ఇది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ, ఆయన అనుగ్రహము. అంటే శంకరులు అంటారు ప్రాతర్ నమామి లలితా చరణారవిందం అంటారు. అంటే ప్రాతకాలమునందు ఉదయం లేవగానే నేను ఆ లలితాపరాభట్టారికా స్వరూపము యొక్క పాదములకు నమస్కరించుచున్నాను అంటున్నారు. చరణారవిందం, అమ్మవారి యొక్క పదములన బడేటటువంటి అరవిందములకు నమస్కరించుచున్నాను. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసభగవానుడు అమ్మవారి యొక్క పాదముల గురించి వర్ణన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి నామాన్ని చెప్పారు. నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అని ఒక మాట. అమ్మవారిని స్త్రీ స్వరూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చెయ్యాలి కనుక శిరస్థానమునందు ప్రారంభించి పాదముల వరకు వర్ణన చేశారు లలితా సహస్రనామ స్తోత్రంలో. కానీ చిత్రం ఏమిటంటే అంతవరకు వర్ణన చేసిన తరువాత అన్నీ కూడా అమ్మా దీంతో నీకు ఉపమానం చెప్దామనుకుంటున్నావు కుదరట్లేదమ్మా అండం తీసేయడం అంతే లలితా సహస్రంలో. అసలు నిజంగా దేనికి ఉపమానం చెప్పనే లేదు. చిక్కిళ్ళన్నారు పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూహు, అలా సరిపోతాయమ్మా కుదరట్లేదమ్మా, పద్మరాగమణులతో పోలుద్దాం అనుకున్నా నీ బుగ్గలు కానీ సరిపోలేదు పక్కన పెట్టేశాం. నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద, ఏదో దండపండుతో పోలుద్దాం అనుకున్నాను నీ పదవులు, పద్మరాగమణులతో పోలుద్దాం అనుకున్నాను నీ పెదవులు, కుదరలేదు పక్కన పెట్టేశాం. అమ్మవారికి వేసేటటువంటి పోలికలన్నీ ఎరిపే పద్మరాగమణులతో వేస్తారు, దొండపండుతో వేస్తారు, ఎర్రచీరతో వేస్తారు,
సర్వారుణ అనవద్యాంగి, అన్ని ఎరుపు. ఆ ఎరుపు అపారమైనటువంటి వాత్సల్యానికి ప్రతీక. అందుకే రక్తంతో పోలుస్తారు, ఆ తర్వాత దానిమ్మ గింజలతో పోలుస్తారు, అన్ని ఎరుపుతోటే పోలుస్తారు. సరే, అటువంటి చోట వ్యాస భగవానుడు అన్నారు, నకధీదితి సంచన్న మజ్జన తమో గుణ అన్నారు. అంటే అమ్మవారి పాదములకు నువ్వు నమస్కారం చెయ్యక్కర్లేదురా, అమ్మవారి పాదములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతి నీకు దర్శనమై నమస్కరిస్తే చాలు, ఇంత కాలము నుంచి నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి తమో గుణాన్ని తొలగించగలిగినటువంటి కాంతి ఆ కాంతి. అంటే అమ్మవారి గోటి నుంచి వచ్చే కాంతి ఎంత గొప్పదో చూడండి. మనం నకధీదితి సంచన్న మజ్జన తమో గుణ అని అనగలమో అనలేమో, అలా అనలేక మధ్యలో దాన్ని విడగొట్టేసి నకధీదితి సంచన్న నమజ్జన తమో గుణ అలా కూడా చదివేస్తుంటారు పొరపాటున. అలాగా ఏదో రకంగానూ చదివేస్తామేమోనని శంకరాచార్యులు వారు ప్రాతర్నమామి స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత సులభమైన మాట వేశారంటే, ప్రాతర్నమామి లలితాచరణారవిందం, అమ్మా పొత్తునే నీ పాదాలకి నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నానమ్మా అన్నారు. ఇక్కడైతే ఇలా చెప్పారు కానీ శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోకి వెళ్ళేటప్పటికే అమ్మవారి పాదాల మీద ఎన్ని విన్యాసాలు నడిపించారో తెలుసా అండి. ఆఖరికి పరమశివుణ్ణి దెప్పి పొడిచారు ఒక చోట. ఇంత గొప్ప పాదాలే, ఆ పాదాలు అంత సౌకుమార్యంగా ఉంటాయే, ఎవరమ్మా కూర్మ పృష్ట జయిష్టు ప్రపదాన్విత అన్నవాళ్ళు ఎవరమ్మా నిన్ను అడిగారు. నాబేటి డొప్పకి నీ ముంగాళ్ళకి పోలిక, నీ పాదముల మీద ఉండేటటువంటి ఉపరితలములు తాబేటి డొప్పతో పోల్చాడా వ్యాసుడు? ఎలా కుదురుతుందమ్మా, తాబేటి డొప్ప గట్టిగా ఉంటుంది, నీ పాదాలో అతి మెత్తగా ఉంటాయి, ఒక ఇనప చువ్వ పెట్టి కొట్టినా పగలదు తాబేటి డొప్ప. మరి నీ పాదం పువ్వు పెడితే ప్రతిఫలిస్తుంది, అంతటి ఎర్రగా ఉంటాయి, అంత సౌకుమార్యమైనటువంటి పాదాలు. అటువంటి పాదాలని పట్టుకుని తాబేటి డొప్పలతో ఎలా పోల్చారమ్మా? పైగా కళ్యాణం జరుగుతున్నప్పుడు పరమశివుడు నీ పాదాన్ని తీసుకెళ్లి సన్నికల్లు మీద పెట్టి తన కాలుతో ఎలా తొక్కాడమ్మా అటువంటి పాదాన్ని? బాధ కలగదా పాదం తొక్కడానికి? ఎంత దుష్కృత్యం చేసేసాడమ్మా, ఎంత కఠినమైన పని చేసేసాడమ్మా పరమశివుడని గుండెలు బాధేసుకున్నారు శంకరాచార్యుల వారు. అక్కడతో వదిలిపెడితే అయిపోను పోని అన్నారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేడ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమని శమాహ్నాయ దదతౌ అన్నారు. మా నఖైర్ నక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి, ఈ శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో వాడుకున్నటువంటి శ్లోకముల యొక్క విధానాన్ని తరువాతి కాలంలో మహాకవులు ఎంతమందో వాడుకున్నారు. అలాగా ఇక్కడ శంకరులు అంటారు, అమ్మ కల్పవృక్షం ఉంది స్వర్గలోకంలో, అది ఎక్కడుంటుంది? స్వర్గలోకంలో ఉంటుంది, భూమి మీద లేదు కల్పవృక్షం. అందుకని ఆ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరికీ కోరికలు పుడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కల్పవృక్షం దగ్గరికి వెళతారు, వెళ్ళి ఆ కల్పవృక్షానికో నమస్కారం చేసి వాళ్ళ మనస్సులో ఉన్న కోరిక చెప్పుకుంటారు. చెప్పుకుంటే కల్పవృక్షం ఏం చేస్తుంది, తన చిగురుటాకుల వంటి చేతులతో వారు కోరుకున్నటువంటి కోరికకి సంబంధించినటువంటి వస్తువులను సృజించి అందిస్తుంది. అది ఒక్క స్వర్గలోకవాసులకు మాత్రమే పరిమితం, అది కూడా వాళ్ళు ఏం చెయ్యాలి, ఏమైనా కోరిక వస్తే ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి చేతులు జోడించాలి, నమస్కరించాలి, శిరస్సు వంచాలి, వాళ్ళ కోరిక చెప్పుకోవాలి, అది కల్పవృక్షానికి వినపడాలి. వినపడిన తర్వాత తనకి చిగురుటాకులు ఉంటాయి కాబట్టి కల్పవృక్షానికి చిగురుటాకుల్ని చేతులుగా తీసుకుని వాళ్ళ కోరికల్ని తీర్చాలి. మరి మాకు ఆ బాధ లేదు. మాకెందుకు బాధ లేదు? దరిద్రేభ్యో భద్రాం శ్రీయమని శమాహ్మాయ దదతౌ, మేము ఎక్కడ ఉండని అమ్మా, మాకు ఆ బెంగ లేదు, మాకేదైనా బాధ వచ్చిందా, మాకేదైనా కష్టం వచ్చిందా, మేము ఒక్కసారి నిన్ను తలుచుకుంటాం. నీ పేరేమిటో తెలుసా అమ్మా అసలు? శ్రీనాథృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యాధృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మా దీనానామతివేల భాగ్యజననీం, దీనులైనటువంటి వారు తన్ని పిలుస్తారేమోనని ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
ఎంత సిద్ధంగా ఉంటుందంటేట, వారి కోరిక తీర్చడం కోసమని. భౌదర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరసం ఉష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అమ్మవారు మణిగణఖచితమైనటువంటి తెడ్డు కుడి చేతిలో పట్టుకుని, ఎడంచేతిలో రత్నములు పొదగబడినటువంటి పాత్ర పట్టుకుని, ఆ పాత్రలో పాయసాన్ని పట్టుకుని, ఒక చేత్తో ఆ గరిట పట్టుకుని అమ్మా అని పిలవడంలో కల్తీ లేకుండా పిలిస్తే చాలట, కోరిక తీర్చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తవిడ ఎలా తీర్చేస్తుందిట, అమ్మవారు కోరిక తీర్చడంలో అనేక రకాలుగా తీరుస్తుంది. ఒక్కొక్కరు శాశ్వతం అడుగుతారు, అమ్మా నాకు గొప్ప సాహిత్యం కావాలమ్మా, నాకు పాండితి ప్రకర్ష కావాలమ్మా అంటారు. వెంటనే అమ్మవారు తన నోట్లో ఉన్న తాంబూలం తీసి వాళ్ళ నోట్లో పెడుతుందిట. ఒక్కొక్కరి కోరిక తీర్చడంలో అమ్మవారు కేవలం అలా చూస్తుందంటేట. కొంత కొంతమందిని నాలుక బయటికి జాపమని బీజాక్షరాలు రాస్తుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కటాక్షిస్తుంది. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, అసలు పేరు లేని కవోక ఆయన ఉన్నాడు. కామాక్షీదేవి గుడిలో కూర్చునేవారు కంచిలో, అందుకే అమ్మవారికి భట్టారిక అని ఒక పేరు. లలితాపరా భట్టారిక, లలితాపరా భట్టారిక అంటూ ఉంటారు. భట్టారిక అంటే పూజింపదగినది అని అర్థం. భట్టారిక అన్న పేరు అమ్మవారికి ఉంది, భట్టారక అన్న పేరు ముగ్గురికి ఉంది. ఒకరు పరమేశ్వర భట్టారకులు, ఒకరు శృంగార భట్టారకులు, ఒకరు క్రోధ భట్టారకులు. మనకి ముగ్గురు భట్టారకులు ఉన్నారు, ఒక్కరే భట్టారిక. ఆ భట్టారకులు ఎవరు, ఒకరు పరమేశ్వర భట్టారకులు. పరమశివుడు స్వయంగా అమ్మవారి యొక్క విద్యని తెలుసుకున్నవాడు, అందుకని అమ్మవారి యొక్క విద్యని తెలుసుకుని వినయంతో దాన్ని ఉపాసన చేసినవాడు కనుక పరమశివుడికి పరమేశ్వర భట్టారకుడని పేరు. కాళిదాస మహాకవి ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇది సౌందర్యం అంటే, అందుకని శంకరుడు సౌందర్యలహరి అంటారు. కాళికాదేవి స్వరూపం ఎలా ఉంటుందండి, అమ్మవారు మెడలో పెద్ద పుర్రెలమాల వేసుకుంటుంది, నాలుక బయటికి చాపి ఉంటుంది, రక్తాన్ని తాగుతూ ఉంటుంది ఆవిడిలాగా. అమ్మవారు వస్త్రం కూడా కట్టుకోదు కాళికా స్వరూపంలో. విడిపోయినటువంటి చేతులు ఉంటాయి, ఆవిడ నరికేసిన చేతులు, ఆ నరికేసిన చేతుల్ని తీసుకొచ్చి దండ కింద వేసి మొలకి కట్టుకుంటుంది ఆవిడ. కట్టుకుని ఈ మొల నుంచి రక్తం ఓడుతున్నటువంటి చెయ్యి ఒకటి వేలాడుతూ ఉంటుంది, అలాంటి చెయ్యి ఒకటి పట్టుకుంటుంది. పట్టుకుని ఒక చేతిలో విడిపోయినటువంటి శిరస్సు ఒకటి పట్టుకుంటుంది. ఇంత ఉగ్రస్వరూపంతో ఉంటుంది ఆవిడ. ఇంత ఉగ్రస్వరూపంతో ఉన్నప్పటికీ ఆవిడకున్న పాతివ్రత్య నిష్ఠ ఏమిటో తెలుసా అండి, ఎవరి పట్ల ఉంటుంది ఆ ఉగ్రస్వరూపం, అమ్మవారి యొక్క వ్యతిరిక్తులైనటువంటి రాక్షసుల ఎందుంటుంది, వాళ్ళని సంహరించినప్పుడు ఆ స్వరూపంతో ఉంటుంది ఆవిడ. దిగంబరి అంటే ఈ సమస్తమైనటువంటి దిక్కులు అంబరములుగా కట్టుకుని ఉంటుంది ఆవిడ. అటువంటి స్వరూపంతో ఉన్నప్పుడు ఆవిడ తాండవం చేస్తే ఎవ్వరూ వచ్చి ఆపలేకపోయారు. ఏం చెయ్యాలన్నారు, పరమశివుడు వెళ్ళి ఆ యుద్ధ భూమిలో పడుకున్నాడు. పడుకుంటే అమ్మవారి పాదం వెళ్ళి శివుడి మీద పడింది. ఇంత తాండవం చేస్తున్న ఆవిడ శివుడి మీద పాదం పడేసరికి అమ్మో నా భర్త పాదం తగిలిందని ఆగిపోయింది. అందుకని కాళికాస్వరూపం యొక్క పాదం కింద అయ్యవారు ఉన్నట్టు చిత్రీకరిస్తారు. ఇది అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తుంది. ఈ కాళికాస్వరూపం ఉపాసనా యోగ్యం కాకపోతే రామకృష్ణ పరమహంసకి అంత ఆధ్యాత్మ జ్ఞానమును ఇచ్చినది ఎవరు? ప్రతి క్షణం రామకృష్ణులు కాళికాదేవితో మాట్లాడుతుండేవారు. ఎంతగా మాట్లాడుతుండేవారో తెలుసా అండి రామకృష్ణ పరమహంస, అక్కడే కూర్చుని ఉండేవారు, పిచ్చివాళ్లే ఉండేవారు. కలకత్తా మహారాణి గారు వచ్చారు ఒకసారి కాళికాదేవి ఆలయానికి, వచ్చి కూర్చుని పువ్వుల దండ కడుతున్నారు. ఆవిడ కడుతుంటే కాళికాదేవి అద్భుతమైన పాటలు పాడేవారు రామకృష్ణ పరమహంస. అక్కడే ఒక చిన్న బల్ల మీద కూర్చుని రామకృష్ణ పరమహంస అమ్మవారి మీద పాట పాడుతున్నారు, రమించిపోతున్నారు. అక్కడ పువ్వులు కడుతున్న ఆవిడ వింటూ సంతోషంగా పువ్వులు కడుతున్నా ఆవిడ మహారాణి. చుట్టూ అనేక మంది పరిచారికులు, ఆవిడికి రక్షకులు నిలబడున్నారు. పాట పాడుతున్న రామకృష్ణ పరమహంస పాట ఆపి గభాలను బల్లమించి దూకి మహారాణిని లాగి లెంపకాయ కొట్టారు. కొడితే అదిరిపోయింది ఆవిడ, అలా చూస్తూ ఉండిపోయింది. ఏమి అమ్మ సన్నిధానానికి వచ్చి కూడా రేపు న్యాయస్థానంలో దర్బార్లో ఏం తీర్పిద్దామని ఆలోచిస్తున్నావా, పూలదండ కడుతూ నీ మనస్సును అమ్మ పాదాల దగ్గర పెట్టలేవు, ఇది పరమహంస అంటే.
అందుకని పరమహంసలు అన్నారు వాళ్ళని. పరమహంసలు అంటే ఏమిటో తెలుసా అండి? పోతన గారు వర్ణన చేస్తారు రుక్మిణీ కళ్యాణంలో, తర్హి సంఘంబులకు మురిపములు కరపు, చరికాకీర పంక్తికి నీ చదువు చెప్పు, మంద మరాలములకు చూపు మందగతులు అంటారు. మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అని అమ్మవారికి పేరు. అమ్మవారు హంసలా నడుస్తుంది, హంసలకి నడకలు నేర్పుతుంది అన్నారు పోతన గారు అన్నారు, వ్యాసుల వారు అన్నారు, శంకరులు అన్నారు. శంకరులు సౌందర్య హర్మసలు మరీ పొంగిపోయారు. ఎవరైనా బాగా నడిస్తే హంసలా నడిచిందంటారు, హంసకి నడకలు నేర్పిందంటారా ఎవరన్నా? అలా అందరు ఎవరిని? అమ్మవారి గురించి అన్నారు, బోత్ ఓకల్ అండ్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేస్తుంది అమ్మవారు హంసలకి. ఎలాగో తెలుసా అండి? ముందు కూర్చోబెట్టి పాఠం చెప్తుందట ఆవిడ, ఓ హంసలారా ఇలా నడవలేను అని. ఆ పాఠం విన్న తర్వాత ఓహో ఇలా నడవాలన్నమాట అని థియరీ అర్థం అవుతుంది, మరి ప్రాక్టికల్ ఉండాలి కదా. అందుకని అమ్మవారు నడుస్తుందిట. ఆ నడుస్తుంటే రాజన్ మత్తమరాల మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటైహి రజపదాంబోరుహాం రాజీవాయత పత్రమండితకు చాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయ్య. నిజంగా అందం చూస్తీరాలి. ఆ తల్లిట లేచి అడుగులు వేసుకుంటూ వెడుతుంటుందిట, చుట్టూ హంసలన్నీ వచ్చి అమ్మవారి పాదములను అనుకరిస్తూ ఇలా నడవాలని నడుస్తూ ఉంటాయిట. ఇలా నడుస్తున్నప్పుడు హంసలకి అడుగులు తప్పక అడుగులు పడుతుంటాయిట. అలా నడవడం రాదుట, రాకపోతే అలా కాదు ఇలా, అదే తప్పేస్తున్నా అడుగు ఇలా అని చెప్పినట్టుగా అమ్మవారి పాద మంజీరములు మోగుతుంటాయిట. అమ్మవారి పద మంజీరములు పాఠం చెప్తుంటాయిట, ప్రాక్టికల్ క్లాస్ అమ్మవారి యొక్క పాదములు చూపిస్తూ ఉంటాయిట. ఇది పరమహంస అన్నారు. నిజంగా పరమహంస అంటే అది కాదు, పరమహంస అంటే అసలు హంస అన్నదే లేదు సృష్టిలో. హంస అంటే హకార సకారములు. హ ఇది ప్రారంభమవుతుంది, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రగాం శ్రీ సూక్తం. స ఇది ప్రారంభమవుతుంది, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీ సూక్త పురుష సూక్త సమన్వయం, ఉచ్ఛ్వాస నిశ్వాస సమన్వయం, ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడంలో పరమాత్మని నిలబెట్టుకోవడం హంసతత్వం. అందుకని తన్నో హంస ప్రచోదయాత్ అని మంత్రపుష్పంలో హంస మీద కూడా చెప్తారు. అందుకని హంసతత్వం అంటే ఇక్కడ లోపల పరమాత్మని ఉపాసన చెయ్యడం, ఇది పరమహంసలైన వారికి తెలుస్తుంది. వాళ్ళు లోపల అమ్మవారిని ఉపాసన చేస్తారు కాబట్టి మూడు అవస్థలు దాటిపోతారు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాటి తురియల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంలో ఆ స్థితిలో అమ్మవారికి వాళ్ళకి ఇద్దరికి తేడా ఉండదు, వాళ్ళ నోటితో ఒక మాట అంటారు అయిపోతుంది అంతే. వాళ్ళు కావాలని అందరూ అంటారు. మొన్నటి రోజున మీకు నేను ఒక దృష్టాంతం చెప్పాను, చంద్రశేఖర బ్రహ్మాచార్యులు వారు ఎక్కడికన్నా వెళితే పిల్లల్ని పిలిచి శ్రీరామ శ్రీరామ అని 108 మాటలు రాయండి అనేవారు. పిల్లలు పుస్తకం మీద రాసి ఇచ్చిన తర్వాత ఇది చదువు అనేవారు. వాళ్ళు శ్రీరామ 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 అన్న తర్వాత వాళ్ళకు ఒక బంగారపు రూపు తీసి సీతారామ లక్ష్మణ హనుమలు ఉన్నటువంటి రూపుని ఇచ్చేవారు.